కానీ దేవుని యొక్క ప్రణాళిక మాత్రము తప్పనిసరిగా ఉంటుంది. నేను అంటే మనము దేవుని దృష్టిలో మనము అల్పుడం అని అంటే ఎవరి దృష్టిలోనే మనము అల్పుడము చేతకాని వాడు అని మనము అనుకోకూడదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక మన మీద తప్పనిసరిగా ఉంటుందండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక మన మీద తప్పనిసరిగా అందరి మీద ప్రణాళిక ఉంటుంది. దేవుని యొక్క మరి ఆయన కృప ఆయన కృప కృప వెంబడి కృప ప్రభు మనకు అంటున్నాడు. ఆయన కృప వెంబడి కృప మనకి ఆయన ద్వారా వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. మరి ఇక్కడ రాణి అయిపోయిన తర్వాత యూదులందరికీ ఇవి రాణి అయిపోయింది కదండి. రాణి అయిపోతే రాణి ఏంటంటే ఫస్ట్ రాజుగారి తర్వాత రెండో స్థానం అంతే కదా మొత్తము ఈ యొక్క అంటే అక్కడ ఉన్న దేశాలు ఒక 60 దేశాలు ఎన్నో ఉన్నాయండి. భారతదేశం లాగా మొత్తం పాకిస్తాన్ లేకపోతే ఇరాన్ కువైట్ తర్వాత సౌదీ అరేబియా ఈజిప్ట్ ఎన్ని దేశాలే. ఈ దేశాల్లో ఆయన్ని అప్పుడు దేశాలన్నీ కలిసే ఉన్నాయి. ఆ దేశాలన్నీ